స్తోత్రం స్తోత్రం తండ్రి, మహాపరిశుద్ధుడు, మహోన్నతుడు, కృపా సత్య సంపూర్ణమైన దేవానికి గొప్ప నామముకు వందనాలు స్తుతులు స్తోత్రం తండ్రి. ఇదిగో నాయన, ఈ రోజు దినం బట్టి మీకే వందనాలు స్తుతులు స్తోత్రం తండ్రి. ఈ రాత్రి సమయంలో తండ్రి నాయన, సంగీత యొక్క సాధన కోసం మేమందరం వచ్చి ఉండగా తండ్రి, నీవు మా ఇళ్ళ చూస్తున్న కృపను బట్టి వందనాలు స్తుతులు స్తోత్రం తండ్రి. మరి ముఖ్యంగా తండ్రి పాస్టర్ శాలెం గారిని బట్టి మీకే వందనాలు స్తుతులు స్తోత్రం తండ్రి. ఆ బిడ్డ చేసిన ప్రతి ప్రయాసం అయినా సఫలం చేయమని వేడుకుంటున్నాం తండ్రి. అదే విధంగా నాయన, మహర్షి గారిని బట్టి కూడా నీకే వందనాలు స్తుతులు స్తోత్రం దేవ. బిడ్డకి ఇచ్చిన ఓపికను బట్టి కూడా నీకే స్తుతి స్తోత్రం తండ్రి. బిడ్డ చెప్తున్న ప్రతి మెలుకున్నాయన మేము గ్రహించి తండ్రి నాయన, నీ నా మహిమార్థమే నాయన సంగీతంలో నాయన సాధన చేస్తున్నాయన, నీ నా మహిమార్థమే మేము నిలబడడానికి తండ్రి మీరే మాకు సహాయం చేయమని, ఇంకెవరైతే రాలేదో నాయన వారందరి నాయన కాలంలో నడిపించమని వేడుకొని నీకే సమస్త ఘనత మహిమ ప్రభావాలు ఆరోపించుకుంటున్నాం తండ్రి. పాడుకుందాం మనం. ఒకవేళ 40 మినిట్స్ లో కట్ అయితే మళ్ళీ అందరూ రీలాగిన్ అవ్వండి. అంటే ఒక్క 2 నిమిషాలు ఆగితే ఈలోగా నేను వెంటనే లాగిన్ అయిపోతాను. అందరు కూడా రీలాగిన్ అవ్వాలి. అంటే ఒకళ్ళు కట్ అయితే, ఇందాక ఏం చేసి హఠాత్తుగా మెసేజ్ పంపించాడు మీ 40 మినిట్స్ ఎక్స్టెన్షన్ చేస్తున్నామని. పాడండి. అలాగే నిన్న నేర్చుకున్నది పాడుతున్నాను సార్. పాప పాద పగ మప మగరిస నీ నిస నిస నీ సరి మగరిస సా నిరిస నిరపమ నీ నిస నిస నీ సరి మగరిస. మళ్ళీ పాడండి ఒకసారి. నీ నిస నిస ఈశరి మగరిస సానిరిస నిదపమ. అక్కడే అదే అదే సానిరిస నిదపమ సానిరిస నిదపమ నిస నిస ni ni sa ni sa ni sari magari sa sa ni ri sa ni ra ni ni sa ni sa ni sa ni sa ni sari sa ga gari ni ni sari ga ri sari పాప పాద పగ మప మగరి సా నీ ని నిస నిస నీ సరి సా నిరిస నిరపమ నీ ని నిస నిస నీ సరి మగరి సా. వెరీ గుడ్, వెరీ గుడ్. తల పాడండి. దేవ సంస్తుతి చేయవే మనసా శ్రీమంతుడగు వసంస్తుతి చేయవే మనసా. అందరు యో అంటారు, యో అంటారు, యో దేవ సంస్తుతి చేయవే మనసా ఏ హో వసంస్తుతి శ్రీమంతుడగు ఓవ సంస్తుతి దేవ సంస్తుతి చేయవే మనసా శ్రీమంతుడగు ఓ
భువ సంస్తుతి చేయవే మనసా దేవ సంస్తుతి చేయు మానా జీవమాయే హోవా దేవుని పావనా మమును తించుమా నాంతరంగము లోవసించు ఓ సమస్తమా ఆ కారణము చే దేవ సంస్తు అలా ఫినిష్ చేయాలి దేవ సంస్తుతి చేయవే మనసా ఓకే శాంతి గారు అమ్మా ఏం పాడతావా ఎవరు శాంతి వేరేది పాడు వేరేది పాడు 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 పాడలే పాడు అంకుల్ ఇది పాడతావా ఇదే పాడతావా అంటే ఇది నిన్న నేర్చుకున్నాం కదా అని పాడండి పాడండి వెరీ గుడ్ వండర్ఫుల్ నాన్న చాలా బాగా పాడవు వెరీ గుడ్ ఆ ఫీల్ రావాలి నీ నిస నిస నీస అది నీ సరి మగరి నీ నిస నిస నీ సరి మగరి సా చూసారా ఓకేనా ఆ ఫీల్ రావాలి నెక్స్ట్ అమ్మాజీ గారు ట్రై చేస్తారా నిన్నటిదే పాడమంటారండి ఇష్టం ఏదన్నా సరే ఏది బాగుంటే ఏది బాగొస్తే మన కీర్తనలన్నీ పాల్ గారు వెల్కమ్ కొర్నీలియస్ గారు వెల్కమ్ ఆశీర్వాదం గారు వసంత గారు ఏం పాడుతున్నారమ్మా నడిపించడానే పాడుతుంది స్వరం రి మగరి సని గారి సని వెరీ గుడ్ అండి చరణం మరి చరణం పడాలి కదా పాప పాదని హలో 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 ఎవరిది హలో కవిత గారు హలో వెల్కమ్ ఎవరండి అది హలో శాలిం గారు మీ వాయిస్ మీ వాయిస్ కట్ అయింది ఓకే ఓకే శాంతి పాడేవా
అంటే ఒక నిమిషం, ఇది కూడా మాల్ ఫంక్షన్ అవుతుందండి. నేను యాక్చువల్ గా ఎవరు కూడా మ్యూట్ అన్మ్యూట్ చేసుకోకుండా లాక్ చేశాను. ఎవరు అన్లాక్ అన్లాక్ చేసుకోగలిగారంటే అది మాల్ ఫంక్షన్ అయినట్టు లెక్క అన్నమాట. అది ఆటోమేటిక్ అన్మ్యూట్ లోకి వెళ్ళిందమ్మా. అది మ్యూట్ చేసేమనండి ప్రస్తుతానికి. ఓకే సార్, నెక్స్ట్ అండి. అదే అమ్మాజీ గారు మధ్యలో ఆపేశారా లేకపోతే అమ్మాజీ కంటిన్యూ చేయమ్మా. ఓకే, పపగారిగా మాపా పపపారి రిగమ పమగా గగరి మగరి సనిద పదాపమా పారీరి గరి సని సా పపగారి గా మాపా పాపాని సాని సాని ధని దాపమాదని దాపమ గమ పమ గరి గమ పమ గరి సని సాగారి గమ పారి రిగమ పమగ గగరి మగరి సనిద పదాపమ పారి రిగరి సని సా పదారి గమ వండర్ఫుల్ అండి, వండర్ఫుల్ రాబడేది. కొర్నేలియస్ గారు నిస నిస నిసరి మగరి సరి సమస నిస నిసరి మగరి సిస నిస నిసరి మగరి స గగరి నిని సరి గారి సరి పాప పాద పగ మ ప మ గరి స నిని స నిస ని సరి మ గరి స నిరి స నిల ప మ నిని స నిస ని సరి మ గరి స దేవ సంస్తుతి చేయవే మనస శ్రీమంతుడు దేవ సంస్తుతి చేయవే మనస దేవ సంస్తుతి చేయో మన జీవమాయే హోవా జీవమాయేవాదేవినాయంతరంగము లోవసించు సమస్తమ ఆ కారణము చే దేవ సంస్తుతి చేయవే మనస. వండర్ఫుల్ అండి, వెరీ గుడ్, వెరీ గుడ్. కవిత పాడు. ఏది దేవుని ప్రేమ, ఇది వేరేదండి. ఇది పాడు, అది పాడు కదా. దేవ సంస్తుతి నిస నిస నిసరి మగరి సా నిరిస నిదపమ
నీ నీ నిస నిస నీ సరి మగరి సా గాగరి నీ నీ సరి గారి సరి పాప పాద పప గమ ప మగరి సా నీ నీ నిస నిస నీ సరి మగరి సా సా నిరి స నిదపమ నీ నీ నిస నిస నీ సరి మగరి సా చలనం అన్న పల్లవి గా దేవ సంసుతి చేయవే మనసా శ్రీమంతుడగు ఏ దేవ సంస్తుతి చేయవే మనసా దేవ సంస్తుతి చేయూ మానా జీవమాయే హోవా దేవుని పావనానా మమును పించుమా నా ఎంతరంగము లోవసించు నో సమస్తమా దేవ సంస్తుతి చేయవే మనసా శ్రీమంతుడగు ఏ లోవ సంస్తుతి చేయవే మనసా వెరీ గుడ్ చరణం పాడు దేవ సంస్తుతి చే అది కాదు కానీ ఇంకోటి ఏదో ఇంకో చరణం ఇది నెంబర్ ఎంత అండి సాంగ్ ది ఇదా సాంగ్ సాంగ్ నెంబర్ 1 2 12 అండి లత గారు జీవమాయేహోవానీకు జేసినా మేళన్ మరువాకు నీవు చేసిన పాతకంబులను మన్నించి జబు లేవి ఎన్లే కుండ చేయుము కారణం చే దేవ సంస్తుతి చేయవే మనసా శ్రీమంతుడగు ఏ ఓవ సంస్తుతి చేయవే మనసా బిల్లి గారు వెరీ గుడ్ పాల్ గారు అయ్యా ప్రకాష్ గారు వెల్కమ్ ఆశీర్వాదం గారు ప్రేయర్ సార్ ఓకే సార్ అదే ముంగమూరు దాస్ గారు ముంగమూరు దాస్ గారు సార్ నిస నిస నీ సరి మగరి సాధపమాస నిస నీ సరి మగరి సాగరి నీ సరి గారి సరి పాప పాద పగమ పమగరిస నీ నీ నిస నిస నీ సరి మగరిస స నిరిస సిదపమ నీ నీ నిస నిస నీ సరి మగరిస దేవ సం
స్తుతి చేయవే మనసా శ్రీ మంతుడగు ఏ ఓ వసం స్తుతి చేయవే మనసా దేవ సంస్తుతి చేయు మన జీవమాయి దేవుని పావన మమును తించుమా నా అంతరంగము లోవసించు లో సమస్తమా ఆ కారణంచి దేవ సంస్తుతి చేయవే మనసా సార్ కొంచెం వినబట్టలేదు మీరు ప్రతి ఫేజ్ కి మీ బ్రత్ అని వస్తుంది కదా ఊపిరి ముక్కుతో పీల్చుకోండి మీరు దేవ సంస్తుతి చేయవే మనసా అని వస్తుంది ఏంటో అది మీ మైక లేకపోతే మీ బ్రత్త అంటే ఆయన నోటితో పీల్చుకుంటున్నాడు ముక్కుతో పీల్చుకోకుండా నోటితో పీల్చుకుంటున్నారు పాల్గారు మీరు పాడుతుంటే మా పక్కన నా పక్కన మా భార్య అడుగుతుంది పాపం ఎవరు ఏడుస్తూ పాడుతున్నారు లేదు కదా అంటే ఉంది నడక స్టార్టింగ్ లో చక్కని నడక ఉంటుంది చూడండి వన్ దేవ సంస్తుతి చేయవే మనసా పాల్గారు మరీ అంత ఎక్కువ ఊపిరి పీల్చుకోకండి ఊపిరి బిగబెట్టి పాడండి పీల్చొస్తే ముక్కుతో పీల్చుకోండి గొంతుతో పీల్చుకోకండి దగ్గర పెట్టుకోబట్టి అది ఊపిరి అలా వినిపిస్తుంది అంతే అందుకంటే లేదు ఇప్పుడు మన కొర్నేలియస్ గారు పాడతారు కొర్నేలియస్ గారు ఓకే సా గగమగరి సారి గప మగరి గరి మామ మా గగరి గగ గగరి సాగరి గగరి గప మగరి గరి మా గగరి గగ గగరి సగరి దని సారి సర్వశక్తుని స్తోత్ర గానము సల్పడే జగమెల్లను నిర్వహించును దాస భారము నిత్యమిదరాజిల్లను ముదముతో నిర్మాణ కుండ మూలకర్తను బాడరే వదనమే స్వామంచి దేవుని వందనముతో వేడరే వెరీ గుడ్ సార్ వెరీ గుడ్ సార్ మరి మరో 5 నిమిషాలు ఇది లాగ్అవుట్ టైం అయిపోతుంది 40 మినిట్స్ లిమిట్ అయితే మళ్ళీ వెంటనే రీలాగిన్ అవుతా అందరూ రీలాగిన్ అవ్వండి పాస్వర్డ్ అయితే 1 2 3 4 5 ఇంకో 5 మినిట్స్ ఉందండి 5 మినిట్స్ ఉంది ఒక 2 మినిట్స్ పాడుకుని ఇప్పుడు ఇది కూడా స్తోత్ర గానం కదండి సర్వశక్తుని స్తోత్ర గానము సల్పరే త్రిపుట తాళం అలా పాడాలి దీన్ని సర్వశక్తి తుని స్తోత్ర గానము సల్పరే జగమెల్లను మనం లాగుతుంటే సర్వశక్తుని స్తో అంటే ఆ భావం దెబ్బతింటుంది ఆ తాళం త్రిప్ట తాళం అది మెయింటైన్ చేయాలి సర్వశక్తుని స్తోత్ర గానము సల్పరే జగమెల్లను నిర్వహించును దాస పారం నిత్యమెదరాజిల్లను అది అలా అట్లాగా కొంచెం అంటే దాన్ని టెంపో అంటే టెంపో కొంచెం ఫాస్ట్ చేసుకుంటే
పర్ఫెక్ట్ గా ఉంటుంది. నెక్స్ట్ అండి. అయితే లాగిన్ అవుదాం మళ్ళీ పోనీ అలా కదా కట్ అవునండి. కట్ అయిన తర్వాత ఇంకో 5 మినిట్స్ ఉందండి. ఇంకో 4 మినిట్స్ నీరజ్ వాడు ఏదో ఒకటి మన కీర్తన గారి పమ గ ప ద ప సా నీ స నీ ద ప గ నీ ద ప మ ప గ సా ద ప మ ప గారి గరి స నీ స నీ స నీ స నీ గారి ప మ గ అందుకే బాగా వచ్చింది పాడుకోవాలి. రాని దాన్ని మళ్ళీ ప్రాక్టీస్ చేసుకోవాలి. మళ్ళీ పాడు. తప్పులు పాడావు నీకు అది తెలియట్లేదా? ఏది పాడు? ఏంటి శృతి? గా ద ప మ ప గారి గరి స నీ స ని ద ని స గారి ప మ గ గా గ ప ద ప సా 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 స నీ స ని ద ప ద మరి అదే అక్కడ అక్కడ నీ స నీ ద ప ద నీ ద ప మ ప మ ప గ ప మ గ అలా కూడా రావచ్చు. ఓకే కరెక్ట్ చేసుకోండి. మరి తప్పులు పాడకూడదు, రికార్డ్ అవుతుంది కదా. అదే నేను చెప్పేది. సరే మీరు ఎలా పాడారో తెలియదు, ప్రజలందరూ వింటారు మళ్ళీ. అందుచేత చాలా జాగ్రత్తగా ప్రాక్టీస్ చేసి పాడుకోవాలి. అందుకే నువ్వు కాన్సన్ట్రేట్ చేస్తా ఉండవు ఇక్కడ. అప్పుడప్పుడు నవ్వుతూ అటు ఇటు ఉంటాం, అలా కాకుండా కాన్సన్ట్రేట్ చేయాలి. నెక్స్ట్ అండి. అమ్మా స్పందన ప్రభలో మొగనే పాడతాను. పదిహేను కీర్తనలు అయ్యాయి ఇప్పటికి. ఇవన్నీ ఒకసారి పాడుకుని అప్పుడు కొత్త దానికి వెళ్తాం. ఈవేళ మీతో స్వరం చెప్పిస్తాను ఒక కొత్త దానికి, కొత్త కీర్తనకి. బిలియ గారు కూడా ఒక పాట కీర్తన రెడీ ఉన్నారు. బిలియ గారు స్పందన స్టార్ట్ చేయమ్మా. గ గ గ గ గ గ మ రి రి గ రి సా ని స రి 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 గ మ ప మ గ గ గ గ గ గ గ మ రి రి గ రి సా ని స రి 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 గ మ ప మ గ మ గ రి సా ద స రి గ గ గ గ గ గ గ మ రి రి గ రి సా ని స రి 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 గ మ ప మ గ గరి సద సరి గరి రి గరి సా ని స రి 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 గ మ ప మ గ. వెరీ గుడ్. కొన్ని కొన్ని స్వరాలు చేరలేదు మరి. చరణం పాడు అనుపల్లవి. చూసావా? స్పందన పాడు. నీ 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 సద ద నీ ద ప మ గ రి. నీ 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 సద నీ ద ద నీ ద ప మ గ రి గ గ రావాలి. జాయ్సీ
జాయ్స్ ట్రై చేస్తుంది. అంకుల్ దేవుడే నాకు ఆశ్రయం. పాడు పాడు ఎనీ కీర్తన. గమ్మదర్లీరి సరి గదాని సరి నిసా సరి గ పాప గమగరీరి సరి గదాని సరి నిసా గ పప్ప గ పప్ప పద ప మరి మరి మమ మా ప మగరి గ పప్ప గ పప్ప ద పద ప మరి మరి మమ మా ప మగరి సరి గ పాప గ మగరి సరి గ దాని సరి ని సా. Very good, very good. Sariga papa, alana papa anukonda maamuli straight anu sariga papa anu sariga papa sariga papa ala straight ga ra papa anukonda sariga papa. Okay, practice. Very good. Billy garu paapadu paapa nini nisa nisa deva samstuti cheyave manasu nata bhairavi nini nisa nisa nisari magarisa sa nirisani. ఇవి స్వరాలు గాన ప్రాక్టీస్ చేయనందుకు గాన ఇట్లా వస్తుందేమో సార్. నాకు ప్రాక్టీస్ చేస్తలేం కదా, స్వరం రావాలనే కదా. సరిగా పదని మామూలుగా పాట పాడిస్తే ఇంక నేను అనవసరం, ఇంకా మీరు పాడేసుకోవచ్చు. మనకి ఇక్కడ స్వరం స్వరం ద్వారా అదే మనం శాస్త్రం ఓపెన్ చేసాం. ఆశీర్వాదం గారు ఏమన్నా ట్రై చేస్తారా? ఏదో ఒకటి ఏదో ఒకటి గరి సని సని తపమీ సని 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 సరి మగరి సాగరి గరిని సరి గరిని పాప మా ప గ ప మగరి సా నీ సని 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 సరి గ మరి సని సని దప నీ సని 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 సరి గ మీ నీ సని 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 సరి గ మరి. అదే నా కొంచెం అటు ఇటుగా ఉన్నాయి స్వరాలు. నీ నిస నీ సరి మగరి సా అవి స్వరాలు, అవి కొంచెం కరెక్ట్ చేసుకుంటే సరిపోతుంది. మన స్టీల్ ప్రకాష్ గారు అని పాడతారా? ప్రకాష్ గారు ప్రకాష్ గారు ఏం పాడతారా అంటారు? ప్రకాష్ గారు జెస్సి గారు రాలేదే ఇవాళ. జెస్సికి ఎక్కడ మెర్రి గారు స్టూడెంట్? మెర్రి గారు బయటకు వెళ్ళిపోయారా? మరి మీ ఇద్దరు ఆక్రమించారు. మెర్రి గారు కొంచెం సార్ బయట, అదే చాలా కాలం పెట్టి మెర్రి రావట్లేదు.
ఆమె కొంచెం ప్రేయర్ మీటింగ్స్ ఉండే పోయింది. ఓకే ఓకే సరే. ప్రేయర్ మీటింగ్ల ఓకే ఓకే ప్రకాష్ గారు పాడుతున్నారండి. ప్రకాష్ గారు హ్యాంగ్ అయింది కదా. రైట్ రైట్ ఆల్మోస్ట్ అందరు పాడినట్టు అయితే జెస్సికా ఏదైనా సరే మన కీర్తనలే బయట పాట కాదు మన మన కీర్తనలు పాడు. సని ద ప సా సని ద ప మ గ మ ప ప మ ద రి స రి రి ని స స ద ని ది ప ద ద మ ప ప గ మ మ రి ద ద రి ద మ ప ద ని క రి రి స ని ద ప మ గ రి స. వండర్ఫుల్ అమ్మా వండర్ఫుల్ వెరీ గుడ్. సరే ఇది నేర్చుకో పడతాను. వెరీ గుడ్ వెరీ గుడ్ వెరీ గుడ్. లిరిక్ పాడగలవా మా వంద పాడగలవా? అది కూడా ప్రాక్టీస్ చేయి. సని సాధని సని ద ప మగ మ ప గ అంటే కంటిన్యూస్ గా కంటిన్యూటీ ఉండేటట్టు చూడాలి. పది పది అక్షరాలు చెప్పిన ఉంది కదా, బ్రేక్ రాదు అక్కడ. అందుకే బ్రత్ తీసుకుని బాగా కంటిన్యూస్ గా పాడాలి. సని సని ద ప మ గ మ ప ద ప మ గ రి స స స ప మ గ మ రి గ స స సని స ధని స రి సని ధని సని ద ప సా సా స సని ద ప మ గ మ ప ప మ గ రి స అలా రా. రి రి ని సి స ద ని ని ప ద ద మ ప ప గ మ మ రి గ స రి గ మ ప ద ని స రి రి స ని ద ప మ గ రి స. బ్రేక్ లేకుండా తాళం అలా వెళ్తూ ఉంటుంది. మట్టి తాళం చతుస్ర మట్టి తాళం పది అక్షరాలు. మావంద నములే విగో ప్రభువా వరదీవెనలనియతీనులమణి తంచి సం పదల కింతగాను పోసగిన శ్రీయేసుని వందనమేసుకు ఏదో పాడతా అంటండి. కొన్ని సార్ ఇదే పాడతా 10 లీటర్స్ అంతకంటారా. సని సాధని సని ద ప మ గ మ ప ద ప మ గ రి స స స ప మ గ మ రి ద స సని సదని స రి సని ధని సని ద ప స స స సని ద ప మ గ మ ప ప మ గ రి 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 ని స స ద ని ని ప ద ద మ ప ప గ మ మ రి గ స రి గ మ ప ద ని స రి రి స ని ద ప మ గ రి స రి రి స ని ద ప మ గ రి స రి రి స ని ద ప మ గ రి రి స ని ద ప మ గ రి స అవరోహణ అలా రావాలి రాగం. చాలా బాగా పాడారు. అంటే
ఇంక వచ్చేసింది మీకు ఇంకోసారి మిమ్మి అప్పుడు లిరిక్ 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 ట్రై చేయాలి పదాలతో పాడడం కూడా ఒకసారి విని లిరిక్ లిరిక్ తో పాట అలా ట్రై చేయి రేపు పాడాలి పర్ఫెక్ట్ సార్ నేను ఇది లిరిక్ ట్రై చేస్తాను కాదు వినాలి వినండి విన్ అలా రావాల్సి ఉంటుంది సని స మా పాడండి కవిత పాడతా కదా పాడతారా స్వరం పాడమంటారండి సని సాగని సాని దప మగ మ పదాప మగరి స స ప మ గ మ రి గ స స సా ని స ద ని స రి స ని ద ని సా ని ద ప సా 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 ని ద ప మ గ మ ప ప మ గ రి స రి రి ని సా స ద ని ని ప త ద మ ప ప గ మ మ రి గ స రి గ మ ప ద ని సా వెరీ గుడ్ అది వండర్ఫుల్ కాన్ఫిడెంట్ గా పాడాలి జెసికాకి కొర్నేలియస్ గారికి కవితకి క్లాప్స్ కొడదాం రేపు ఇంకా పర్ఫెక్ట్ గా పాడుకోవాలి లిరిక్ తో పాడాలి స్వరం పాడి లిరిక్ పాడాలి అయితే మైండ్ బాగా అదే అంటున్నాను సాధ్యమంత వరకు పుస్తకం చూడకుండా పాడాలి అది బ్రెయిన్ బడ్ అప్పుడు ఏమవుతుందంటే సాంగ్ మీద కాన్సన్ట్రేట్ చేస్తాం గీతం మీద ఇది చాలా ఇప్పుడు ఒక టిపికల్ దానికి వెళ్తాం చెప్పానుగా ముందు సని సాధని సని దప మగ మ ప దప మగ రి స స స ప మగ మ రి గ స స సాని సదని సరి సని దని సని దప సా 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 సాని దప మగ మ పాప మగ రి స రి రి ని స సదని ని ప ద ద మ ప ప గ మ మ రి గ సరి గ మ ప ధని స రి ని స ని ద ప మ గ రి స ఇది స ని స ద ని స ని ద ప ఇది ఒక టెంపో ఏమా ఈ టెంపోలో ఈ టెంపోలో ప్రాక్టీస్ చేయండి అప్పుడు స్వరం క్లీన్ గా ఉంటుంది మావంద నమోలే ప్రభువా వరది వెనలనీయ దీనులమణి దీనులమణి తలంచి సం పదలను ఎంతగాను కోసగిన శ్రీయేసు నీకు వందనమే మా వందనమే శ్రీయేసుకు బాగా పాడానండి విక్కీ వెల్కమ్ అది ఇది పర్ఫెక్ట్ గా పాడారా చాలా బాగుంటుంది గీతం గీతాల్లోకి వెళ్తాం అంటే ఒక కీర్తన ఒక గీతం అలా వెళ్తాం మనం
ఇంకెవరు ట్రై ఎవరిని ఆనంద్ గారు ఏమైనా ట్రై చేయగలరా ఇది సనీసా నీరజ్ ఆనంద్ గారు పాడండి కరెక్ట్ పాడితే కరెక్ట్ చేద్దాం అలాగే సని సాధని సని దప మగ మప దప మగ రి స మగ మరి గ స సని సదని సని సని దని సని దని సా 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 సని దప మగ మప ప దప మగ మప మగ రి స రి రి ని సా సా ద ని ని ప ద ద మ ప ప గ మ మ రి స రి గ మ ప ద ని సా రి రి స ని ద ప మగ రి 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 స ని ద ప మగ రి స రి రి స ని ద ప రి రి స ని ద ప క్లాసిక్ వచ్చినప్పుడు మాత్రం యాక్సెంట్ ఉండాలి దా మీద దాని సని సాధని సని దప మగ మ ప ద ప మగ రి స ఇది అవునండి ప్రాక్టీస్ చేయండి రేపు పాడాలి స్పందన అందరూ పాడాలి రేపు ఇది మా లిరిక్ తో పాటు లిరిక్ రాసుకున్నారా మా వంద ఎంత బాగుంటుందో చూడండి అది అంటే బాగా వస్తే చాలా బాగా పాడుకోవచ్చు దీన్ని ఇది సండే స్కూల్లో పిల్లలు నేర్పాలి ఇది ఒకటి మా పాదాస సరి ఒకటి మావన్ అలా మావంద నమోలేవిగో ప్రభువా వరది మెనలని దీనులమణి తలంచి సం పదలను ఎంతగాను ఓసగిన శ్రీయేసు నీకు వందనమే మా వందనమే శ్రీయేసుకు రే పడతారా ఓకే వెరీ గుడ్ ఒకసారి ఇది పాడుకుని మళ్ళీ అందరి నీల
దయ చూపు మధర పాలక శరణో ప్రభు. వందనములు పరమ పిత అందరి నీల దయ చూపు సకల విద్యా ఆది పూజిత సర్వోత్తమ మరమ జనక వందనములు పరమ పిత అందరి నీల దయ చూపు. అలా కంటిన్యూస్ గా పడదు ఈ రెండు పాడారా పర్ఫెక్ట్ గా. చూసారా ఇది శంకరాపురం, అది మలహరి. దానిలో శుద్ధ రిషభం శుద్ధ దైవతం ఉంటే, ఇందులో శంకరాపురంలో చతుశ్రుతి రిషభం చతుశ్రుతి దైవతం ఉన్నాయి. ఈ రెండు బాగా ప్రాక్టీస్ చేస్తే స్వరాలు అంటే మీ మీ వాయిస్ చాలా వరకు మోల్డ్ అయినట్టే ఈ రెండు కూడా. ఓకే బాగా పాడారండి. నీసరి మగరి సీ రి సరి దప మీ సరి స అదే నీసరి మగరి స ఈ ఫీల్ లోకి రావాలండి అందరూ. నీ స అలా అని చెప్పి ప్యాథెటిక్ సాంగ్ కాదు ఇది. ఆ ఫీల్ చూసారా, దేవ సం వేడుక మనకే ఆయన చెప్తున్నాడు. నీ నీ నిస నిస నీ సరి మగరి సా నీ రి సరి దపమ నీ నీ నిస నిస నీ సరి మగరి సా గగరి నిని సరి గారి సరి పాప పాద పదమ పమ గరి సీ ని సరి స నీ సరి మగరి సా నిరి సరి దపమ నీ ని సరి స నీ సరి మగరి సా దేవ సంస్తుతి చేయమే మనస శ్రీమంతుడగుయే భూవ సంస్తుతి చేయమే మనస. ఆశీర్వాదం గారు ఫైనల్ గా పాడండి. ఒక నెక్స్ట్ ఒక అద్భుతమైన కీర్తనకి వెళ్తాం. అది నీని వన్ నీని నిస నిస నడకుంటుంది చక్కగా. నీని నిస అంటే వన్ దేవ సంస్తుతి చేయవే కవిత చేయవే మనస దేవం దేవ సంస్తుతి ఏయవే మనసీమంతుడగుయే ఇంప్రూవైజేషన్ అది. దేవ సంస్తుతి చేయవే మనస శ్రీమంతుడగుయే హోవ అంటే యెహోవా అన్న దాన్ని కట్ చేయకుండా దాన్ని అలా కలుపుకోవాలి, అప్పుడు ఆ పదం యొక్క అర్థం అది ఇదో. దేవ సంస్తుతి దేవ సంస్తుతి దేవ సంస్తుతి చేయవే మనస శ్రీమంత అదే శ్రీమంతుడగుయే హోవ సంస్తుతి
చేయవే మనసా సరే. అంటే ఎంత ఎంత ఇంప్రూవ్ చేయాలి అంత చేయొచ్చు దీనిలో, అది ఉంది ఆ స్పేస్ ఉంది దీనిలో. దేవ సంస్తుతి అలా స్టార్ట్ చేసుకుని ఎంట్రీ 11 చరణాలు ఉన్నాయి. మనం ఒకవేళ రికార్డ్ చేస్తే 10-12 నిమిషాలు పాట అవుతుందేమో ఇది. ఒక్కొక్కసారి ఒక్కొక్క టైప్ లో అంటూ ఉండాలి. దేవ సంస్తుతి అలాగే స్వరం ప్రకారం వచ్చాం. నీ నీ నిస నిస నీస నీస రి మగరి సా వందేవ సంస్తుతి తేయవే మనసా దేవ సంస్తుతి తేయవే మనసా దేవ సంస్తుతి. చూసారా ఎలా అనొచ్చు అలాగా, అంటే బ్యూటీ అంతే. స్వర స్ట్రక్చర్ ఏంటి, నీ నిస నిస నీ సరి మగరి సా నిరి సని దప మ నీ ని ని సని స. ఓకే శాలెం గారు సార్ చెప్పండి సార్ చెప్పండి. ఆశీర్వాదం గారిని పరిశుద్ధ పరిశుద్ధ పాట పాడమని చెప్పండి సార్ కీర్తన. అంకుల్ పరిశుద్ధ 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 పాడతా కదా అది కీర్తన పుస్తకంలో అది 20 కీర్తన పుస్తకం ఉంటే తీయండి 20 పరిశుద్ధ 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 ప్రభువా వరదూతలైనా నిన్వాని పగలరా పరిశుద్ధ జన కూడా పరమాత్మ రూపుండ నిరుపమా బల పూతిని ప్రభావ పరిశుద్ధ 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 ప్రభువ వరదూతలైనా నిన్వాని పగలరా పరిశుద్ధ తనయుడ నర రూపదారుండ పరిశుద్ధ తనయుడ నర రూపదారుండ నరులను రక్షించు కరుణా సముద్ర నరులను రక్షించు నరులను రక్షించు నరులను రక్షించు కరుణా సముద్ర పరిశుద్ధ 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 ప్రభువా వరదూతలైనా నిన్వాని పగలరా చాలండి. ఇది శంకరాభరణంలో ఉంది త్రిపుట తాళం తక్కిట తక్ 1 2 3 1 2. ఇప్పుడు స్వరం చెప్పాలి మీరు దీనికి శంకరాభరణం కదా, ఇన్ని పాటలు పాడారు కదా చూడు. ఎలా స్టార్ట్ అయింది నిన్న
అరే చెప్పగల స్వరం సా ఇది సా సా ల ల ల ల ల ల సా ల ల ల ల ల ల La 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 re 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 la 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 చెప్పండి సార్ స్వరం పసగా ఇలా అన్ని నేర్చుకున్నారు కదా ఏది స్ట్రైక్ అవుట్ లేదా సా చెప్పాను అలా స్వరానికి రావాలి స్వరం ఇమీడియట్ గా గ్రాస్ప్ చేసే కెపాసిటీకి రావాలి వస్తారు నెమ్మదిగా వస్తారు సార్ ఒకసారి టెక్స్ట్కి వెళ్దామా శాలం గారు సార్ ఓకే అండి ఓకే అండి ఇస్తాను ఇప్పుడు మనం దేవరణి దీవెనలు పరిశుద్ధ పరిశుద్ధ ఈ పాట అవసరం మనకి అవునండి కదండి సంఘాల్లో బాగా ఆకరణ ఇదే ఇది శంకరాభరణం అండి త్రిపుట తాళం సార్ మీ దగ్గరికి వచ్చేసరికి అక్షరాలన్నీ సెట్ అయిపోతున్నాయి భయమేమో మీరంటే అంటే నేను అదే చెప్పాను నేను విండోస్ లోని తెలుగు ఫాంట్ చేశానండి రేపు మనం చేద్దాం మీ దాంట్లో చేద్దాం రేపు చేద్దాం రేపు చేద్దాం కొంచెం ఎందుకంటే లేకపోతే త్రిపుట అన్న దిత్తురు పూ అలా పడుతున్నట్ట అలాగే పడుతున్నాయి నా దగ్గర సెట్ అయిపోతుంది చక్కగా అవునండి ఇవ్వండి శంకరాభరణం స్వరాలే సద్యమము చతుశ్రుతి రిషభము అంతరగాంధారము శుద్ధ దైవతము అరే రే చతుశ్రుతి దైవతం సార్ దైవతమా ఇక్కడ చతుశ్రుతి దైవతం అది దాన్ని పేస్ట్ చేయండి సార్ ఎస్ శుద్ధ మధ్యమము పంచమము కాకల నిషాదము సద్యము అదే ఓకే అంతే థ్యాంక్ యూ సేవ్ చేసి కనుక ఇదేనండి శంకరాభరణం మనం రెగ్యులర్ రాగం ఇది దీనిలో ఉంది పరిశుద్ధ పరిశుద్ధ నెక్స్ట్కి వెళ్ళండి సార్ ఇంక ఇచ్చేద్దాం మనకి వాళ్ళు చెప్పలేకపోతున్నారు కదా అది కాదండి రాసేసుకోండి అందరు కూడా నేను రాస్తున్నప్పుడు నేను పాడుతూ ఉంటాను సరి గారి సనిద నిసరి రి గరి గ మ గరి గారి సనిస ఇవన్నీ లెసన్స్ అండి శాలిమ్ గారు సార్ సంగీతానికి నేర్చుకునే లెసన్స్ లాగే ఉన్నాయి అన్ని ప్రతి అవునండి అవునండి చూడండి ఎంత బాగున్నాయో ఇవన్నీ పిల్లలు ప్రాక్టీస్ చేశారంటే స్వరాలు వచ్చేస్తాయి అసలు శాస్త్రం మనం ఎల్కేజీ లెవెల్ నుంచి చేసుకుంటూ రావాలండి ఇలా నేర్పించింది ఆ పిల్లలు నేర్చుకుంటారు 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 అండి అంటే అసలు మనం ఏంటి ఇక్కడ స్టార్ట్ చేసేసి మళ్ళీ అలాగే వెనక్కి వెళ్ళాలంట థియరీలోకి ముందు ప్రాక్టికల్ స్టార్ట్ చేసేయాలి థియరీలోకి వెళ్ళాలి చేద్దాం సార్ చేద్దాం చూడండి ఎంత చక్కగా ఇప్పుడు అందరికి తెలిసిన ట్యూన్ ఇది పిల్లలకి చక్కగా స సరిగా అంటే స్టార్టింగ్ లో వాళ్ళని తాళం రాగం అనేలా ఇబ్బంది పెట్టకుండా అవునండి ఈ వైట్ కీస్ తీసుకుని శంకరాభరణంలో ముందు నేర్పేయలేండి బాగా అసలు మనం చిన్నపిల్లలతో ఒక ఎక్స్పెరిమెంట్ బ్యాచ్ ని తయారు చేద్దామండి
అందుకే మనం రేపు ఒక రేపు సండే స్కూల్లో ఏదైనా ఒకటి మీరు ఒక టైం ఇస్తారా? అలానే అలానే చూద్దాం. అలానే పిల్లల్ని గ్యాదర్ చేసి వాళ్ళతో అసలు ఈ పాటే నేర్పించండి సార్, ఈ పాటే. అదే ఇదే దీంతో స్టార్ట్ చేద్దాం. దీంతో స్టార్ట్ చేసి వాళ్ళతో అనిపిందాం. అలా అండి. అంటే శంకరాభరణంలో ఉన్న అన్ని అనిపించవచ్చు అండి, నెమ్మదిగా స్లోగా సింపుల్ ఇవి తీసుకుని సరి గారి సనీ సనీ సరి రి గారి గరి గారి సనీ సా చక్క పడతారు గరి గరి గద గరి గారి సని సరి సరి గారి సని ని సరి రి గరి గరి గారి సని సా సార్ ఇక్కడ గరి గారి పడింది, గరి గారి ఒత్తి తీసిందంటరా? గరి గారి సని ఏ ఒత్తండి? ఇగోండి ఇక్కడ ఇక్కడ ఇది గరి పడింది. దీర్ఘం ఉండక్కర్లేదండి, మామూలు పెడదాం. అంటే 1, 2, 3, 4, 5, 6, 7 ఇంతండి చూడండి. 1, 2, 3, 4, 5, 6, 7 కరెక్ట్ సార్, అంతే. ఎక్సలెంట్. అంటే అవి 4 అక్షరాలు, మొత్తం 7 అక్షరాలు అండి. అవన్నీ 7, 7 చూసుకుంటే చాలు. అవునండి, 7, 7, 7 త్రిపుటి తాళం ఇది. 7 అక్షరాలు అంటే ఇంకోటి ఉందండి, అట్ట అని వాడతారా? వాడారు కీర్తనలో. అట్ట తాళం అంటే 14 అక్షరాలు. ఓకే అండి, అంటే డబుల్ 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 7+7 డబుల్ డబుల్ అన్నమాట. అలా కాకుండా నేను ఇప్పుడు త్రిపుటి అని ఎందుకన్నానంటే 7, 7 చెప్పిన పాడుకోవచ్చు. ఇప్పుడు ఇప్పుడు పరిశుద్ధ పరిశుద్ధ తర్వాత హైఫన్ ఉంటుంది చూడండి, అంటే పరిశుద్ధ పరిశుద్ధ 10 అక్షరాలు అవుతుంది అది అట్టతాళం. నేను పరిశుద్ధ తర్వాత పరిశుద్ధ అక్కడ అక్కడ హైఫన్ వేసేసాను అది. కాబట్టి ఇప్పుడు త్రిపుటిలోకి వచ్చింది, ఇది త్రిపుటి తాళం. రెండు అది 14 లక్షలు. ఇప్పుడు చతురస్రం ఆది తాళం లాగండి, చతురస్రం అంటే 4 అక్షరాలు, ఆది తాళం అంటే 8 అక్షరాలు. అవునండి, అలా అనమాట. దాన్ని మనం అలా చేసుకోవచ్చు సులువుగా వీళ్ళకి అర్థం అవడం కోసం అలాగా. అవునండి. ఇప్పుడు ఆనంద్ గారు అబ్బాయి ఉన్నాడు చూడండి, అబ్బాయిని ఫోకస్ చేయండి కొంచెం. అంటే ఇది వీళ్ళిద్దరు ఎవరంటే ఎక్కువ ఇద్దరు ఒకలాగా ఉంటారా? అందరు ఇద్దరులో ఎవరు ఫాస్ట్ గా గ్రహిస్తారు? ఇప్పుడు ఇద్దరు ప్రాక్టీస్ చేస్తారు సార్ ఇప్పుడు ఇది. ఓకే మాస్ గారు, వాళ్ళిద్దరు ఆల్రెడీ పరిశుద్ధ పరిశుద్ధ ప్రాక్టీస్ చేస్తారట, పాడించుదాం. పాడండి. సరి గారి సనీదా ని సారి రి గారి గా గరి గారి సనీసా సా సరి గారి సనీదా ని సారి రి గారి గా గరి సాని సరిసా. వెరీ గుడ్, వెరీ గుడ్. అంతేనండి, సో ఎక్స్పెరిమెంటల్ గా మనం ఇలాగా ఈ పిల్లలందరినీ చేర్చి మనం కూడా ఉండి తరాలు మొదలు పెడదాం సార్. అలానే అలానే సచ్చేయండి పిల్లలతో. రేపు రేపు 10 o'clock కి అంటే యాక్చువల్గా 10:30 స్టార్ట్ అవుద్ది,
10:30 మనం చేద్దాం, ఎక్స్‌పెరిమెంట్ చేద్దాం అండి పిల్లలతో. 10:30 10 కి 10 కి 10:30 అండి. ఆ అలా అవదు, మనకి మనం ఒక ఫుల్ టైం పెట్టుకోవాలి, ఒక 2 అవర్స్ ఉండాలి మనకి. 2 అవర్స్ ఉండాలి అయితే మనకి ఆ పిల్లలతో 1 అవర్ 1.5 అవర్స్ ఉంటే చాలండి. ఉంటే ముందు ఒక లెసన్ మొదలు పెడతాం, పెట్టి వాళ్ళతో అనిపిస్తా ఉంటాం అనిపిస్తాం. ఓకే అండి, అప్పుడు మనకి రెగ్యులర్ గా ఒక టైం వాళ్ళకంటూ పెట్టేయాలండి. ఇక సరే అండి. ఇప్పుడు ఎలాగో 31st వరకు వెళ్ళిపోయింది మళ్ళీ ఇప్పుడు లాక్ డౌన్. ఈ రోజు అనౌన్స్ చేశారండి, అనౌన్స్ చేశారా? వచ్చేసింది కాబట్టి పగలు ఎప్పుడోకప్పుడు లేకపోతే ఈవినింగ్ కానీ 4:30 అలాగేమన్నా వీలవుతుందేమో చూడండి. 4:30 కాదండి, మార్నింగ్ ఏమైనా 11 to 12 ఏమైనా వీలవుతుందా అని. అంటే రోజు మార్నింగ్ 10:30 to 1:00 ఉందండి వీళ్ళది, పిల్లలది. అప్పుడు ఏం చేస్తారంటే ఆ టైంలోనే కొంత టైం దీన్ని స్పేర్ చేయాలి అంతే. అంటే మనం చేయాలని అనుకుంటే ఓ పని చేద్దాం సార్, మీరు 9:00 ఓకేనా మీకు? 9 అంటే కష్టమే లేదు నాకు. 10 అదే 10 to 11 తీసుకోండి. 10 to 11 కల్లా 10 to 11 తీసుకోండి. 11 కి మనం సింగింగ్ ఇద్దాం, 10 to 11 సంగీతం పెడదాం. 10 to 11 చాలు, 1 అవర్ చాలు. 1 అవర్ ముందు వాళ్ళతో అనిపించి మన విల్సన్ ఉన్నాడండి అక్కడ. విల్సన్ ఉన్నారు నీరజ్, వీళ్ళు వస్తారండి. నీరజ్ వస్తాడా? నీరజ్ వస్తాడు అక్కడికి. అంటే మనకు ఒక కీబోర్డ్ సపోర్ట్ అక్కడ ఉంటే ఓకే, నేను ఏర్పాటు చేయిస్తాను కీబోర్డ్ సపోర్ట్ ఏర్పాటు చేయిస్తాను. విల్సన్ ఉన్నా చాలండి, విల్సన్ విల్సన్ కూర్చోబెడతా. విల్సన్ ఉంటే విల్సన్ కానీ నీరజ్ కానీ అలా సపోర్ట్ నేను చెప్తా ఉంటాను ఇక్కడ వాళ్ళతో అనిపిస్తాం. అమ్మ నీరజ్ రేపు మార్నింగ్ 10 to 11 వస్తాడా మనకి, అందుబాటులో ఉంటాడా? ఆన్లైన్ ఏమైనా క్లాస్ ఉందా నీరజ్? లేదండి, వస్తారండి. 10 to 11 కీబోర్డ్ ప్లే చూపించాలా మా పిల్లలకి? అంటే మనం పాడేటప్పుడు వాళ్ళకి కీబోర్డ్ చూపించినట్లేదు కానీ నేను పాడేటప్పుడు మన శృతి అంత అలా ఉంటే అక్కడ చాలు. ఒక మొదలు పెడదాం, ఒక ప్రాక్టికల్ ఇది కూడా. ఎందుకంటే మన అదే ఐడియా వచ్చింది కదా మనకి, అది చేద్దాం అని. అదే రేపు 10 అండి, 10 అప్పుడు మనం చూసుకోవాలి. మనం ఇప్పుడు నైట్ కి అక్కతో మాట్లాడి అది ఓపెన్ చేస్తాను, అది నేను తీసుకుంటాను పాస్వర్డ్ అంతా. అంతే, పాస్వర్డ్, యూజర్ నేమ్, పాస్వర్డ్ అంతే. యూజర్ నేమ్, పాస్వర్డ్ అంతేగా. అవును, తీసుకుంటే మనకు ఓపెన్ అయిపోతుంది. ఇప్పుడు పాడండి, ఎవరు పాడతారు ఇప్పుడు? కీర్తన అందరికి తెలుసు కాబట్టి నీట్గా సరిగారి సనీద అది నోట్. ని సరి నిరి గరి గ మ గరి గారి స ని స గ మ ప ప ప ప ప రి గ మ మ ప ప ప ప గ రి రి గ గ రి గ ప ప ద ప మ గ రి గారి స ని స రి స స స స స స స సరి గారి సనిద ని సరి నిరి గరి గ మ గరి గారి సని స అంతే. ఒక్కొక్క కీర్తన తీసుకునండి, రాసుకున్నారా అందరు? అందరు రాసేసుకోండి.
నిశుద్ధ పసస పరిశుద్ధ 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 ప్రభువ. ఇప్పుడు మనం నడిపించున్నావా ఇవన్నీ ఉన్నాయి కదండి మార్గము చూపుము ఇవన్నీ చెప్పచ్చు. అవును ముందు స్వరస్థానాలు నేర్పుతా ఉంది నేర్పి స్టార్ట్ చేసి జెస్సిగా పాడగలవా స్వరం స్వరం పాడాలి ఏది జెస్సిగా జెస్సిగా మొదటి మీ మైక్ ఆన్ చేయమ్మా. మళ్ళీ వినలే అంటే ఆ కీర్తన తెలియదేమో నీకు కదా తెలుసమ్మా నీకు పరిశుద్ధ తెలియదు కదా తెలుసుంటే అందులోకి వచ్చేసేదాన్ని ఈ పాట పాడండి ఆనంద్ గారు. సని గారి సని దరి పరి గారి సని దీ సరి రి గారి గమ సరి గారి సని స జాగ్రత్త రాసుకోండి అలా గరి గారి సనీస గమ పాప గమ పాప పాప రి గ మమ గ రి గ గరి గ మ ప గ ప మ గ రి గ రి స ని స రి. వెరీ గుడ్ పసా సా అది ఫినిష్ చేయాలి ఇక్కడ రీతో అండ్ అయింది కదండి. అవును సార్ మరి మనకి ఎక్కడ సాతో అండ్ అవుతుంది సాతో షడ్జము ఉంది అండ్ చేసుకోవాలి. హరి గారి స సరి పస సరి గారి సని దీ సరి రి గారి గ గరి గారి సని సా అక్కడ ఫ్రీజ్ అండి వాళ్ళతో అనిపిస్తూ ఉండండి పిల్లలతో చక్కగా. అలాగే మా అమ్మాజీ గారు పాడతారా చాలా సింపుల్ కీర్తన కదా సింపుల్ స్వరాలు హాయిగా ఎందుకు ఆగానంటే త్రిపుట తాళం గురించి ఆగాను ఏడు అక్షరాలు కదా అందుచేతలు అది ముందే నేర్పిస్తాం ఏడు అక్షరాలు ఆ తాళం త్రిపుట తాళం ఉంది కాబట్టి మనం ఇప్పుడు త్రిపుట తాళం అన్ని డీల్ చేస్తున్నాం కాబట్టి అక్కడికి వచ్చా. అమ్మాజీ పాడమ్మా అమ్మాజీ సరి గారి సని దిసరి రి రి గారి గ మ గరి గారి సని స గ మ ప ప ప ప ప ప రి గ మ మ మ మ మ మ రి గ. సరే ప్రాక్టీస్ చేయాలి ప్రాక్టీస్ చేయాలి విని 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 ప్రాక్టీస్ కీబోర్డ్ మీద ప్రాక్టీస్ చేస్తే కరెక్ట్ గా వస్తామా? అదే కీబోర్డ్ లేదండి యాప్. అంటే ఇక్కడ ఏంటి సిలో ప్లే చేశారనుకోండి ఇది ఈ పా అన్నది జీ త్రీ అవుతుంది అక్కడ నుండి అన్ని సి సి ఫోర్ సి ఫోర్ సి ఫోర్ డి ఫోర్ ఈ ఫోర్ అంతే అన్ని అలాగా ఒక్క నీ వచ్చినప్పుడు బి త్రీ వాడతాం స్టార్టింగ్ పాకి జీ త్రీ వాడతాం అది ప్రకాష్ గారు అలా అర్థమైందండి ప్లే చేయడం అది ఒకసారి నోట్స్ చూపిస్తారండి వాళ్ళకి వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఇదండి ఇక్కడ ఈ పా అంటే లో పా అంటే జీ త్రీ సి ఫోర్ సి ఫోర్ సి ఫోర్
నేను మీకు ఇంకా ఎలాగా అలవాటు చేయడం కోసం ఇక్కడ పెట్టలేదు నేను, మీరు దానికి అలవాటు అయిపోవాలి. మళ్ళీ సరి గారి రీ అంటే డి ఫోర్ గా ఇ ఫోర్. మళ్ళీ సని దా దాకా వచ్చేసరికి బి త్రీ. ఇంకా అక్కడ ఉన్న అవే స్వరాలు నీ దా ఆ రెండింటికి బి 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 త్రీ సారీ ఏ త్రీ, దా అంటే ఏ త్రీ, నీ అంటే బి త్రీ అంతే. ఇంకా మిగతా అన్ని సి ఫోర్ ఆ మధ్య స్థాయిలోనే ఉన్నాయి. అది గ్రేట్నెస్ కంపోజిషన్. స స స స స స స సరి గారి సనిద ని సరి రి రి గరి గ మ గరి గారి సని స గ మ ప ప ప ప ప రి గ మ మ మ మ మ మ గ రి రి గ గరి గ మ ప ద ప మ గ రి గ రి స ని స రి ప స స స స స స స రి గ రి స ని ద ని స రి 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 గ రి గ మ గ రి గ రి స ని స. అమ్మాజీ గారు చెప్పండి. పాడండి. ప స స స స స స స స రి గ రి స ని ద ని స రి 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 గ రి గ మ గ రి గ రి స ని స గ మ ప ప ప ప ప ప రి గ మ మ మ మ మ మ గ రి రి గ గ రి గ మ ప ద ప మ గ రి గ సరి స సరి సని సని సరి సని సరి ప స స స స స స స సరి గ రి సని ద ని సారి రి 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 గ రి గ మ గ రి గ రి స ని స గ మ ప ప ప ప ప ప రి గ మ మ మ మ రి రి గ. చూసుకోండి ఒకసారి మళ్ళీ స్వరాలు గ మ ప ప ప ప ప రి గ మ మ మ మ మ మ గ రి రి గ గ రి గ మ ప ద ప మ గ రి గ రి స ని స రి స స స. రాసుకున్నారండి అందరూ? అమ్మా సరోజినీ గారు పాడండి అమ్మా. పాడమంటారండి. బ స స స స స స స సరి గ రి స ని ద ని స రి 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 గ రి గ మ గ రి గ రి స ని స గ మ ప ప ప ప ప ప రి గ మ మ మ మ మ గ గ రి రి గ గ రి గ మ ప ద ప మ సరి గారి సని సరి ప స స స స స స స సరి గారి సని ద ని సారి రి రి గారి గ మ గరి గారి సని స. ఎక్సలెంట్, వెరీ గుడ్. అంతే పాడండి బెల్లియ గారు. స స స స స స సరి గ రి స ని ద ని స రి 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 గ రి గ మ గ రి గ రి స ని స గ మ ప ప ప ప ప ప రి గ మ మ మ మ మ మ గ రి రి గ గ రి గ మ ప ప మ గ రి గ రి స ని స రి స స స స స స స సరి గ రి స ని ద
ని సా రీ 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 గ రీ గ మ గ రీ గ రీ స ని సా. ఎక్సలెంట్ వండర్ఫుల్ సరే. ఇది మీ వాయిస్ కి ఉన్న మధ్యస్థాయి ఏమో హాయిగా పాడేశారు మీరు. చూడండి ఆ కంపోజిషన్ చూసారా, అంటే కాంగ్రిగేషన్ సాంగ్స్ మీకు ఆ మధ్య స్థాయిలో ఉంటాయి, చక్కగా ఉన్నాయి. ఎవరి కంపోజిషన్ తీసుకోండి, అందరికి కూడా అక్కడే అలాగే ఉంటాయి. అంతకుమించి మహా అయితే రీ రీ సి ఫైవ్ డి ఫైవ్ కి వెళ్తూ ఉంటుంది. అప్పుడు రండి ఉత్సాహించలో ఉంటుంది అది. రండి ఉత్సాహించి పాడుదము రక్షణదు గమ పాప పదాద సరి గమ గరి సరి 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 గమ అది గరి మిగతా ఏది తీసుకున్నా చక్క అక్కడ నీ స అక్కడే ఉంటా చూడండి. నీ సరి మగరి చూసారా, అది కూడా అక్కడ ఆ మధ్య స్థాయిలో. అంటే వాళ్ళ ఆ వాయిస్ లో వాళ్ళు చేసుకున్నది అది, అది ఆ స్థాయిలో పాడితేనే దాని బ్యూటీ కదండి. గాగరి నీ సరి గారి సరి పాప పాద పగ మ ప మ గరి స నీ ని స ని స నీ సరి మ గరి స సరి రి స ని ల ప ని స ని స నీ సరి మ గరి. శాంతి పరిశుద్ధ పరిశుద్ధ పాడు. ప స స స స స స సరి గరి స ని ద sa 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 ri ga ri sa ni da ni sa ri ni ga ri ga ma ga ri ba ri sa ni sa ga ma pa 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 ri ga ma 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 ga ni ri ga ga ri ga ma pa sa pa ma ga ri వెరీ గుడ్ నాన్న, వెరీ గుడ్. మీ వాయిస్ బాగుంది నాన్న, నువ్వు రెగ్యులర్ గా రా, రెగ్యులర్ గా అటెండ్ అవుతాను. బాగుంది కనుక అదండి పరిశుద్ధ పరిశుద్ధ. కన్నెలేస్ గారు, కన్నెలేస్ గారు పాడండి పరిశుద్ధ పరిశుద్ధ. సరి గారి ని సరి రి రి గ రి గ మ గ రి గ రి స ని స గ మ ప ప ప ప ప ప రి గ మ మ మ మ మ గ రి రి గ గ రి గ మ ప ప మ గ రి గ రి స ని స రి ప స స స స స స స సరి గ రి స ని సరి గ రి. ఈసారి ఒకసారి విని రేపు కరెక్ట్ గా పాడండి. రాజేష్ గారు తెర వెనక ఉండిపోయారు, అలాగా తెర ముందుకు రాలేరా? రాజేష్ గారు వీడియో కొంచెం వీక్ ఉంటుంది. నేను నేను మామూలుగా పాడతాను. అది వెరీ గుడ్.
పసస సరిగారి సనిద నిసారి రిరి గరి గమ గరి గారి సనిస గమ పాప 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 రి గమ మమ మమ మగరి రి గరి గమ పద పమ గరి గారి సని సరి సరి గారి సని ద ని సారి రి రి గారి గమ గరి గారి సని సా వెరీ గుడ్ అండ్ ఎక్సలెంట్ ప్రకాష్ గారు చేయి చూపిస్తున్నారా నేమి ప్రకాష్ గారు పాడతారా అన్మ్యూట్ చేసి హ్యాంగ్ అయింది ప్రకాష్ గారు అన్మ్యూట్ చేయండి మైక్ ఆన్ చేయండి మైక్ ఆన్ చేయండి మైక్ ఆఫ్ చేశారా ఓకేనా ఆ ఓకే సార్ ఓకే సరిగారి సనిదా నిసారి రి రి గరి గమ గరి గారి సని సా గమ ప ప ప ప ప ప రి గ మ మ మ మ మ గ రి 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 గ గ రి గ మ ప ద మ ప గ రి గ రి స ని స స స స లాస్ట్ లో సా ఉందా రీ ఉందండి లాస్ట్ లెటర్ సని సరి గరి గారి గరి గారి సని సా గరి గరి గారి సని సరి సని సరి పద పమ గరి గారి సని సరి పస అది ఆ ఫ్రేజ్ కంప్లీట్ చేయాలి రీతోనే ఎండ్ అవుతుంది అక్కడ సరి సార్ నేను మళ్ళీ మామూలు పాత రాస్తాను సాంగ్ రాదా మీకు కీర్తన వచ్చండి కీర్తన రాదా మీకు వచ్చు ఎదురాదు పాత మనకు వచ్చినప్పుడు మీ పెళ్లిలో కూడా పాడి ఉంటారు కదా అదే ఇక రాగం స్వరంలోనే కొంచెం డిఫరెన్స్ రాసుకున్నాను అదే అవి కరెక్ట్ చేసుకుంటే చాలండి చాలా అది మొత్తానికి ఎలాగండి రిగా మా అమ్మ దగ్గర కొంచెం కలలేదు రిగా గారి అదొక గరి గ మ పద ప మ గరి గారి సని సరి ప స స స స స స గరి గ మ పద ప రి గారి సని ద ని సరి రి రి గరి గ మ గరి గారి సని స అమ్మాజీ గారు ఓకేనా ఓకే అది ఈవేళ లెసన్ కొత్త లెసన్ అది ఆల్మోస్ట్ అందరూ పాడినట్టున్నారు కదా మన వసంతమ్మ గారు పాడలేదు మీ లైట్ లో మీ లైట్ కనిపించట్లేదు మాకు మీ ఫేస్ కొంచెం డార్క్ పాడండి అమ్మా నిసారి రి రి గారి గమ గరి గారి సని సా గమ ప ప ప ప ప ప రి గ మ మ మ మ మ గ రి రి గ గరి గమ ప ద ప మ గరి గారి సని సరి ప స స స స స స స సరి గారి సని దా ని సారి రి రి గారి గ మ గరి గారి సని సా వెరీ గుడ్ అండి అంతే
అమ్మ వసంతమ్మ గారు రోజు చక్కగా మంచిగా మీ మీద లైట్ పడింది, ఈ రోజు ఏంటి వెనక్కి పెట్టుకున్నా లైట్? ఆ కెమెరాలో ట్యూబ్ లైట్ లేకపోతే బాగా కనబడతారు మీరు. కెమెరా కరెక్ట్, మీరు కొంచెం ఎత్తులో పెట్టుకోండి కెమెరా, ఒక కుర్చీలో కెమెరా పెట్టండి, మీరు కింద కూర్చోండి, అప్పుడు ఆ ట్యూబ్ లైట్ కెమెరాలోకి రాదు, మీ ముఖం బాగా కనిపిస్తుంది. రైట్ అండి, చూసారా నేను ఇక్కడ లైట్ పెట్టాను ఎదురకుండా, బ్రైట్ గా ఉంది, బ్రైట్ గా ఉంది కదా. మార్నింగ్ ఎలక్ట్రీషియన్ వచ్చాడు ఇక్కడ పెట్టించాను లైట్, దాని వల్ల బ్రైట్ గా ఉంది. అవునండి, వికి ట్రై చేయి నువ్వు, పెళ్లికి బాగుంటారు నీకు. దేవరణి దీవెల్లో ఒకటి ఇప్పుడు దాకా ఎవరు స్వరాలు పాడలే, పాట ఉంటారు దీనికి. సరిగా ఇప్పుడు ఏం చేయాలంటే ఇళ్లలో ఉన్న పిల్లలకి కూడా ఇలా నేర్పిస్తూ ఉండాలి, చిన్న పిల్లలకి. అలాగా వాయిస్ లోగా ఉందే, తక్కువ ఉందా నీ వాయిస్ కొంచెం లోగా ఉంది చూడు. వెరీ గుడ్, ఓకేనా? అంత ఇదంత బాగా పాడేశారు. మరి రేపు మాత్రం సన్ని సాధని సని తప్ప అది పాడాలి, దాన్ని వినండి. ఇంకా ఇది ఇది వెరీ వెరీ సింపుల్. నేను ఎందుకు ఇంత చెప్పాను కదా, త్రిపుటి తాళానికి వచ్చిన తర్వాత అది చెప్దామని ఆగాము. ఇది త్రిపుటి తాళంలో ఉంది కాబట్టి, లేకపోతే చిన్న లెసన్ లాంటిది, ఇది సంగీతం క్లాస్కి ఫస్ట్ లెసన్ లాగా ఉంటుంది అది. అందుకే పిల్లల మీద ఆ ప్రయోగాన్ని చేద్దాం రేపు. కానీ అదే ఇప్పుడు గ్రేడ్స్ ఉంటాయి కదా, ఆ గ్రేడ్కి వచ్చేసరికి ఇవన్నీ వస్తాయి. సని సాధని సని దప్ప మగ మప దప్ప మగ రి సప మగ మరిగ, ఇవన్నీ పాడవలసి ఉంటుంది. ఘనరాగ గీతాలని చాలా ఫేమస్, నా పుస్తకంలో ఉంటాయి అవన్నీ. ఒకదాని తర్వాత ఒకటి ఒక కీర్తన ఒక ఇది నేర్పుతూ ఉంటాం సైమల్టేనియస్గా. సార్ మహర్షి గారు, రేపు రేపు మార్నింగ్ 10 to 11 o'clock సంగీతం క్లాస్ ఉంటుందని మన క్రిస్టియన్ మ్యూజిక్ కాలేజ్ లో కూడా పెడదాం. ఆ పెడదాం అండి, పెట్టి అంటే చిల్డ్రన్ కి, అదే పిల్లలకి ఆ కీబోర్డ్ వాళ్ళు కీబోర్డ్ పట్టుకొని రమ్మని చెప్దాం. కీబోర్డ్ పట్టుకుని, కీబోర్డ్ ఉంటే తెచ్చుకుంటారు, మనం స్వరం మీద ప్రాక్టీస్ చేద్దాం అండి. మళ్ళీ కీబోర్డ్ అయితే కీబోర్డ్ లోకి వెళ్ళిపోతారు వాళ్ళు. ఓహో, ఓకే ఓకే. మనం ఏంటంటే వాయిస్ ప్రాక్టీస్ ఇక్కడ, అలాగండి కీబోర్డ్స్ కాదు. అంచేత మనకి శృతికి నాకు ఇక్కడ ఉంటుందిలేండి నేను చెప్పడానికి. అలాగండి, పిల్లలు చేస్తే చాలు, పిల్లలందరినీ అలా కూర్చోబెట్టి స్వరం పాడిస్తాం మనం. మళ్ళీ కీబోర్డ్స్, కీబోర్డ్ వద్దులేండి, కీబోర్డ్స్ అన్ని తర్వాత మనం ఒక ఇది చేయొచ్చు. ఓకే అండి, అది సెపరేట్ గా మనం చేయొచ్చు అండి. ముందు వాయిస్ సంగీతం క్లాస్ అన్నమాట, వాయిస్ కల్చర్. ఎస్ అండి, ఓకే అండి, దాన్ని చేద్దాం. ఏమండి నైట్ నేను పని చేస్తాను, అక్కడితో మాట్లాడి ఆ యూజర్ ఐడి తీసేసుకుంటాను, ఇంకా తీసుకుంటే ఇంకా ఇంకా నా దాంట్లో మొదలు పెట్టచ్చు. అవునండి, ఎలాగో నా పేరు మీద ఉన్నట్టుంది అది, అడిగేసి నా పేరు మీద ఉందండి అది కదా. అవును, ఇప్పుడు ఇన్వాయిస్ ఈ రోజు చూసాను, మళ్ళీ PDF ఇన్వాయిస్ పంపించారు కదండి.
ఆ ఇన్వాయిస్ లో మీ పేరు మనకి ఏం కావాలి ఇప్పుడు మనకి ఈ ఐడి పని చేయదా ఈ ఐడి పాస్వర్డ్ పని చేయదా తన తన ఈమెయిల్ తన తన దీని మీద చేశారు పేరు మీ పేరు మీద చేశారు కానీ ఈమెయిల్ ఐడిను యూజర్ నేమ్ ను పాస్వర్డ్ తన దగ్గరే ఉన్నాయి సో పాస్వర్డ్ తీసుకుంటే చాలేమో కదా అదే యూజర్ నేమ్ ఒకవేళ ఆ అక్క సేమ్ మెయిల్ ఐడి కాదు చూడండి యూజర్ నేమ్ అడుగుతారు అడిగి అది తీసుకుందాం అండి ఓకేనండి అది క్లాస్ ఇవాళ అయితే పిల్లలకి ఏమైనా నోట్స్ ఇస్తారండి రేపటికి నేను అప్పటికప్పుడు చెప్తాను వాళ్ళకి ఎలాగో ఓకే అండి అలాగే గ్యాదర్ అయిన తర్వాత వాళ్ళ ఇది చూసి అప్పుడు వెళ్దాం అని అలాగే అండి వాళ్ళతో పాటు లెసన్ స్టార్ట్ చేద్దాం అండి అలాగే అండి లెసన్ 1 లెసన్ 2 అని కనుక అందరు పార్టిసిపేట్ చేయొచ్చు ఊరికనే ఇప్పుడు మన అప్పుడు స్పందన ఇలాగ వీళ్ళందరూ కూడా మీరు సరోజిని ఆనంద్ గారు ఖాళీగా ఉంటే మాత్రం అక్కడ ఉంటే గైడెన్స్ లా ఉంటుంది అంటే ఐడి రేపు ఈ రాత్రి మళ్ళీ కొత్త ఐడి ఇస్తాను అంటే మా తమ్ముడు అకౌంట్ ఉంది దాంట్లో నుంచి మళ్ళీ క్రియేట్ చేస్తానండి లింక్ చూడండి ఒకవేళ అది అయిందంటే గొడవ లేదు ఎందుకంటే చాలా ఫెమిలియర్ కదా అది ఐడి చూడండి బట్టి మనం చూద్దాం ఎస్ అండి ఈ లోపు సేఫ్ సైడ్ నాము ఐడి తీసుకుని రెడీగా ఉంటాను ఎస్ అండి అవునండి ఏమంటారు ఓ ఎస్ అండి అలాగే అవును బెలియ గారు పరిశుద్ధ పరిశుద్ధ బాగుందా మాకు అన్ని స్వరాలే పాడాలి మామూలుగా తర్వాత స్వరం పాడిన తర్వాత అప్పుడు పల్లవి పల్లవులు కూడా ఇచ్చాను అక్కడ అప్పుడు టైప్ చేసి పెట్టాను అంటే ఒక పల్లవి పాడుకుంటాం తిరిగి ఎదుక్కోకుండా మీరు ఓకే సార్ రైట్ సింగ్ ఇంకో ఫైవ్ మినిట్స్ ఉందండి క్లోజ్ క్లోజ్ అయిపోతుంది ఓకే దానికైతే క్లోజ్ చేయమని మరి ప్రార్థన ముందు ప్రార్థన చేసేయండి మీరు అది బెటర్ అవును ప్రార్థన అది అయిపోతే అవునండి స్తోత్రము 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 తండ్రి పరిశుద్ధురా గొప్ప దేవుడా మంచి దేవుడా మహారక్షకుడా నీకు స్తోత్రము నాయన ఈ రోజు మాకు ఇచ్చిన మంచి సమయం బట్టి స్తుతిస్తున్నాను ఘనపరుస్తున్నాను తండ్రి నాయన తండ్రి ఈ రోజు ప్రభా మరి ఆటంకం వచ్చింది ఆయన అధిగమించడానికి సహాయం చేశారు తండ్రి నీకు వందనాలు తండ్రి స్తోత్రము నాయన మరి రేపటికి ఏ ఆటంకం లేకుండా సహాయం చేయండి నాయన నీకు వందనాలు లైసెన్స్డ్ మరి వెర్షన్ మీద మేము ఆపరేట్ చేయడానికి సహాయం తెచ్చే తండ్రి కరుణించినాయన కనిపించినాయన మరి రేపు పిల్లల కోసం మరి మహర్షి గారు ఒక ప్రయత్నం ప్రారంభిస్తుండగా నీ అద్భుత కార్యం జరిగించు ఆశ్చర్య కార్యం జరిగించినాయన నీ నమ్మకత్వం నీ విశ్వాసత ఎంత గొప్ప అవుతండి నీ ప్రేమ జాలి దయ కరుణ కటాక్షం వాత్సల్యం కనికరం మంచితనం ఎంతో అద్భుతమైన తండ్రి అవి మాకు ఉచితంగా దయచేసినందుకు నీకు స్తోత్రం చెల్లిస్తున్నాం తండ్రి అయితే ప్రభా ఏదో ఒక గొప్ప కార్యక్రమం కోసం మమ్మల్ని సిద్ధపరుస్తున్న విధానం బట్టి స్తోత్రం చెల్లిస్తున్నాం తండ్రి ప్రపంచం అంతా వైరస్ తో ప్రభా విలువెల్లాడుతున్న సమయంలో ఆ వైరస్ తల సెగ కూడా మాకు తగలకుండా మమ్మల్ని చాటు చేసి అసలు ఆ విషయమే మాకు అర్థం కాకుండా చేసి నీ సేవలో నీ పరిచర్యలో నీ స్తోత్ర గానములో నిన్ను మహింపరచుట్లో ప్రభా మమ్మల్ని మునకలుగా చేసినందుకు నీకు స్తోత్రం చెల్లిస్తున్నాం తండ్రి నీకు వందనాలు చెల్లిస్తున్నాం తండ్రి మరి భాష గారు కాసు ఓపిక జ్ఞానము శక్తి ఓ సహనము సకల పరిశుద్ధాత్మ అభిషేకం పరిశుద్ధాత్మ ఫలము పరిశుద్ధాత్మ వరములు ప్రసాదించిన ఆయన ముందుకు నడిపించు ప్రభా నీకు వందనాలు చెల్లిస్తున్నాం నేను పాల్గొన్న ప్రతి బిడ్డ పేరు పైన దర్శించి దీవించు మరి అహోలియాబు బెసలేలకు ఇచ్చిన తలాంతు వంటి తలాంతి ఒక్కొక్కరికి దయచేతండి ఇస్రాయేళ్ళకి ఇచ్చిన తలాంతుల వంటి తలాంతులు ఒక్కొక్కరికి దయచేతండి నీ అద్భుత కార్యం జరిగించి నీ నామాన గారు వచ్చి వధు సంఘాన్ని సిద్ధపరచడంలో మేమందరూ కూడా పాల భాగస్వాగా ఉండాలి సహాయం చేయమని మా ప్రభుని ప్రియ రక్షకుడైన యేసుక్రీస్తు అద్భుతమైన నమ్మకమైన నామంలో ప్రతిమాలు ప్రార్థిస్తున్నాము తండ్రి ఆమేన్ పరమ తండ్రి యొక్క ప్రేమ మన రక్షకుడైన యేసుక్రీస్తు కృప పరిశుద్ధాత్మ దేవుడు అన్యోన్య సహవాసము శాంతి సమాధానము సదాకాలము ఇక్కడ కూర్చున్న మనందరికీ మన కుటుంబాలకు మరి మహర్షి గారికి వారి కుటుంబానికి తోడండి ఆరోగ్యం ఆయుష్య అనుగురించి ముందుకు నడిపించిన గాక ఆమేన్ హల్లెలూయా 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 ఆ హా 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 లే
అందరికి వందనాలండి. రేపు మార్నింగ్ స్పందన జెస్సికా మీరు కూడా శాంతి ట్రై చేయండి రేపు. నా ఆనంద్ గారు సరోజిని అందరూ నేను వేరే అక్కడ ఉంటే పిల్లలందరూ కూర్చోబెట్టుకుని మనం ఒక ప్లాన్ చేద్దాం చక్కగా వాళ్ళతో అనిపించడానికి. ఒక కీబోర్డ్ అక్కడ నీరజ్ తర్వాత విల్సన్ కూడా చెప్పండి. అలాగే అండి. ఎందుకంటే వాళ్ళు అలా హోల్డ్ చేస్తుంటే వాళ్ళలో స్వరాలు అనిపించవచ్చు మనం, అందుకని దాని గురించి అలా చేద్దాం. దర్శన్ బాబు చెప్పి మూడు ఏమైనా జాయిన్ చేస్తాడేమో మనకి మిస్ అవ్వం మనం. నేను పక్కతో మాట్లాడతాను, వాళ్ళు పగలే కదా అక్కడ. బాగా అమ్మా వసంతమ్మ గారు గుడ్ నైట్, బిలియ గారు ఆశీర్వాదం గారు అందరు పాల్ గారు అందరికి. తర్వాత బెలియ గారు సువర్ణ రాజు కి పాపం తెలియలేదు కావాలా కొంచెం చెప్పండి సార్. వాట్సాప్ చూడమనండి, మన గ్రూప్ చూడమనండి, గ్రూప్ లో పోస్ట్ చేస్తాను చెప్పండి కొత్త లింక్. చూస్తున్నాడు ఆయన, గ్రూప్ చూస్తున్నాడు, గ్రూప్ లో ఉన్నారు కదా అండి. మరి ఈ రోజు రాలేదు మళ్ళీ, అదే నాకు కూడా అదే ఇబ్బంది అనిపించింది. ఒక మ్యాటర్ లా పెడదాం. అలాగే అండి. అదే వాట్సాప్ మాత్రం ఫాలో అవ్వాలి, ప్రతి ఒక్కరు వాట్సాప్ గ్రూప్ చూస్తూ ఉండండి. 24 గంటలకు ఒకసారి కాదు, గంటకోసారి చూడాలి. గ్రూప్ ఫాలో అయితే చాలు మీరు, అంతే, దానిలో అన్ని విషయాలు పెడతాం. స్పందన ఉందండి, స్పందన ఫోన్ ఉన్నది కదా, స్పందన శాంతి అందరు ఉన్నారా? అందరు ఉన్నారు. పాల్ గారు ఉన్నారండి, సేనాపతి గారు ఉన్నారా? సేనాపతి గారు ఉన్నారండి, ఉన్నారు. మీరు గ్యాలరీలోకి వెళ్ళండి. గ్యాలరీలోనే ఉన్నాను. గ్యాలరీ ఉన్నారు కదా, ఓకే, కనిపిస్తారా అందరు? సువర్ణ రాజు వచ్చాడండి, ఇదిగో సువర్ణ రాజు కనిపిస్తున్నాడు ఇక్కడ. ఓకే ఓకే, ఇక్కడ ఎవరు 1 2 3 4 5 ఎవరు మీద? అది అది కాదండి, అది విజయలక్ష్మి అనుకుంటా.